బ్రెయిన్ క్యాన్సర్ సిమ్టమ్స్ చాలా వేగంగా ఉంటుంటాయి, ఎందుకంటే బ్రెయిన్లో మల్టిపుల్ ఏరియాస్లో ట్యూమర్ వచ్చే దాన్ని బట్టి మనకి లక్షణాలు ఉంటాయన్నమాట. ఉదాహరణకి ముందుగా ఉండే ఫ్రాంటల్ ఏరియాలో వస్తే మనకేమి విచక్షణ జ్ఞానం కోల్పోవచ్చు, అందరి ముందు బట్టలు మార్చుకోవచ్చు. పరైటల్ ఏరియా మోటార్ ఏరియాలో వచ్చినట్టయితే కాలు చేయో వీక్నెస్ పడిపోవచ్చు. సెరిబెల్లంలో అంటే చిన్న మెదడులో వచ్చినట్టయితే ఆల్కహాల్ తాగిన వాళ్ళు నచ్చినట్టు నడవచ్చు. ఇలా సిమ్టమ్స్ అనేక రకాలుగా ఉంటాయి. బట్ బేసిక్గా అందరిలో కూడా లో గ్రేడ్ హెడేక్ ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, విజన్ అబ్నార్మాలిటీస్ రావచ్చు. తలనొప్పి వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్, ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదు. తర్వాత ఫిట్స్ రావచ్చు, కన్వల్షన్స్ అంటారు, ఫిట్స్ రావచ్చు. తర్వాత ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటే సడన్గా వామిట్ అయిపోవటం, ఇవన్నీ కూడా సైన్స్ ఆఫ్ ఇంక్రీస్డ్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్. బ్రెయిన్ క్యాన్సర్ని ముందుగా గుర్తించినట్టయితే ప్రాపర్ సర్జరీ చేసుకోవటం ద్వారా క్యూర్ చేయవచ్చు. అవసరమైతే కొన్నిసార్లు ట్యూమర్ యొక్క లొకేషను టైప్ను బట్టి పోస్ట్ ఆపరేటివ్గా కీమోథెరపీ అలాగే రేడియోథెరపీ కూడా ఇవ్వవలసి రావచ్చు.